హుజూరాబాద్ ఉప ఎన్నికను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు కాంగ్రెస్ నేతలు. ఏఐసీసీ ప్రతినిధి బృందం కేంద్ర ఎన్నికల కమిషన్ను కోరింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ కుమార్, కార్యదర్శి చల్ల వంశీ చంద్రరెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాలరావులు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు సంబంధించిన ప్రతులను మీడియాకు విడుదల చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ జరుగుతోందని ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీ వర్గాలు భారీగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని, వివిధ దినపత్రికల్లో వచ్చిన కథనాలను నివేదించినట్లు తెలిపారు. హుజూరాబాద్, వీణవంక, ఇల్లంతకుంట, కమలాపూర్ మండలాల్లో భారీగా డబ్బు పంపిణీ జరిగినట్లు ఆరోపించారు.